హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. 8th జనవరి 9th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూద్దామండి. సో దానికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం మనం. ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీ అందరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా ఇది ఖచ్చితంగా మనకు నోట్ డౌన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మన మార్క్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చూడండి చూడండి, సంవత్సరము దాని ప్రత్యేకత అంటే ఇది ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ గుర్తించిన సంవత్సరాలకు సంబంధించిన సమాచారము మీకు ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి బిట్. చూడండి, 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలండి. చిరుధాన్యాలు అయితే భారత ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు, విజ్ఞాపన మేరకు యుఎన్ఓ 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరం అంటే మిల్లెట్స్గా ప్రకటించడం జరిగిందండి. అయితే చూడండి, ప్రపంచంలో మిల్లెట్స్ ప్రొడక్షన్లో చిరుధాన్యాలు పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఇండియా రిక్వెస్ట్ ప్రకారం యుఎన్ఓ ఈ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. అంటే మన ఆప్షన్ అనేది, ఆప్షన్ ఏ అనేది 5తో స్టార్ట్ కావాలండి. ఎప్పుడైనా ఎలిమినేషన్ అండి. చూడండి, అంటే 4th ఆప్షన్ మనకు అవసరం లేదండి. నెక్స్ట్ చూడండి 2022 అండి, అంటే లాస్ట్ ఇయర్ అనేది చూడండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ అండ్ వెజిటేబుల్స్ అండి. అంటే సపరేట్ అండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ అండ్ వెజిటేబుల్స్ అంటే చేపలు, చేపల ఉత్పత్తులు, పెంపకము, అదేవిధంగా కూరగాయలకు సంబంధించినండి. కాబట్టి చూడండి, 2022 6th ఆప్షన్ అండి. అంటే 5, 6 ఉండాలండి. 5, 6 ఉండాలి. అన్ని ఆప్షన్స్ అలానే ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్. 2016 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు అండి. అయితే 2016 కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అంటే పప్పు ధాన్యాలకు సంబంధించిన సంవత్సరం ఇది కూడా. అంటే ఈ సంవత్సరం కూడా భారత ప్రభుత్వం యొక్క విజ్ఞాపన మేరకు, రిక్వెస్ట్ మేరకు యుఎన్ఓ ప్రకటించడం జరిగిందండి. అంటే మనకు సి ఆప్షన్ అనేది 1 ఉండాలండి. సి ఆప్షన్ వన్ ఉండాలి. ఎస్. సో మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అండి. మిగతావి కూడా చూద్దాం. 2010 అండి, చూడండి 2010 అనేది 2010 అనేది చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్, ఒక నిమిషం, ఎస్ D3 అండి. చూడండి 3 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ. మరి ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందట అంటే, ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ 2002 రావడం జరిగిందండి. 2002 ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ను తీసుకొని రావడం జరిగిందండి. 2002 ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ మనం తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అదేవిధంగా NGT కూడా తీసుకోండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అండి. ఇది 2010 రావడం జరిగింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2024 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్ ప్రొటెక్షన్ అంటే అంతర్జాతీయ కెమెల్, ఓకేనా. సో ఒంటెల సంరక్షణకు సంబంధించిన సంవత్సరం అండి. సో మన ఆప్షన్ 3 అనే ఆన్సర్ అండి. ఇంకా మిగిలింది 4th ఆప్షన్ ఒకటే అండి. చూడండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ అనేది చూడండి 1975 అండి. 1975 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని 38 జిల్లాలో డిజిటల్ పద్ధతిలో, డిజిటల్ అంటే ఆన్లైన్ పద్ధతి అండి, డిజిటల్ పద్ధతిలో కులగణన అంటే క్యాస్ట్ సెన్సెస్, ఏ స్టేటు 38 డిస్ట్రిక్ట్స్లో క్యాస్ట్ సెన్సెస్ని కండక్ట్ చేస్తుందని క్వశ్చన్ అండి. సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, బీహార్. అయితే బీహార్ ముఖ్యమంత్రి నితిన్ పట్నాయక్, ఓకే సారీ, సో నితీష్ కుమార్ అండి, ఓకేనా. నితీష్ కుమారు చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి డిమాండ్ కూడా చేస్తుండండి. భారతదేశంలో బీసీల పాప్ రిజర్వేషన్లు 27% ఉన్నది. కాకపోతే బీసీల జనాభా 50% పైగా ఉంది. కాబట్టి క్యాస్ట్ సెన్సెస్ కండక్ట్ చేయాలని రెగ్యులర్గా ఆయన ప్రకటనలు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళ, అంటే బీహార్ స్టేట్కి ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమారు బీహార్ స్టేట్లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. మరి దీనికంటే ముందు తీసుకున్నట్లయితే భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు చేసింది ఎప్పుడట అంటే 1872 అండి. 1872 భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు 1872 అండి. ఎవరి కాలంలో అంటే లార్డ్ మేయో అండి మొదటిసారిగా. అయితే 1881 నుంచి, 1881 నుంచి అంటే అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ రిపన్ అండి. దీనినే స్థానిక సపరిపాలనా సంస్థల పితామహుడు అంటారు.
లార్డ్ రిపన్, రైతు బాంధవుడు అని కూడా అంటారండి. ఎస్, సో 1881 నుంచి ఇంకా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ కండక్ట్ చేస్తున్నారండి. 1881లో కూడా భారతదేశంలో మొదటిసారిగా కుల గణన చేయడం జరిగిందండి, అంటే క్యాస్ట్ సెన్సెస్. బట్ అప్పుడు పర్టికులర్గా డాటా అనేది అందుబాటులో లేదు మనకు. అయితే 1931లో మాత్రం చూడండి, లార్డ్ ఇర్విన్ కాలంలో, లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్గా ఉన్న ఆ పర్టికులర్ కాలంలో కుల గణన మొదటిసారిగా చేయడం జరిగిందండి, కుల గణన. ఓకేనా, క్యాస్ట్ సెన్సెస్ అఫీషియల్గా 1931లో చేయడం జరిగిందండి. 2011 నాటికి భారతదేశంలో మొత్తం 15 సార్లు జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. మొత్తం 15 సార్లు జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. ఇప్పుడు కండక్ట్ చేయబోతుంది 16వసారి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే ఒక విషయం చెప్పాలండి, ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తున్నప్పుడు ఏంటంటే దాని రిలేటెడ్ పాయింట్స్ కూడా డిస్కషన్ చేసుకుంటే మీకు మోర్ డేటా కవర్ అవుతుందని నా ఉద్దేశం అండి. అంటే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు రివిజన్ కూడా అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ చూడండి, సో దీనికి సంబంధించి ఆన్సర్ బీహార్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశం జోషిమఠ్. జోషిమఠ్ అండి, ఇది ఒక పట్టణం కూడా. ఎస్, దాదాపు ఒక 5000 ఇండ్లు కూడా ఉంటాయండి. ఏ రాష్ట్రంలో ఉంటుంది? అయితే ఆన్సర్ చూద్దామండి, డైరెక్ట్ ఉత్తరాఖండ్ అండి. సో ఈ జోషిమఠ్ అనేది రెగ్యులర్గా న్యూస్లో ఉంటున్నది. ఉత్తరాఖండ్ దేవభూమి అని పిలుస్తారండి. ఓకేనా, దేవభూమి అని ఉత్తరాఖండ్ పిలుస్తారండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఏంటంటే చాలా నదులు ప్రవహిస్తుండేయండి. హిమాలయ రాష్ట్రంగా అది కూడా ఉందండి. కాబట్టి ఇక్కడ పర్వతాలు కూడా అధికంగా ఉన్నాయి, కొండ చర్యలు విరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే బద్రీనాథ దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత భక్తులంతా కూడా జోషిమఠ్కు రావడం జరుగుతుందండి. అక్కడ విడిది కేంద్రాలు కూడా ఉన్నాయండి. హిమాలయాలను సందర్శించడానికి పర్యాటకులు కూడా వెళ్తూ ఉంటారండి. అయితే ఇక్కడ ఏంటంటే భూమి హిమాలయాలు కరగడం వల్ల, మంచు చర్యలు విరగడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయండి. దాంట్లో భాగంగా రీసెంట్గా ఏంటంటే భూమి లోపల వాటర్ అనేది బాగా ఉపికి రావడం వల్ల, భూకంపాలు రావడం వల్ల, నేల కృంగిపోవడం వల్ల అనేక ఇండ్లకు పగుళ్ళు ఏర్పడుతున్నాయి, అనేక ఇండ్లు కూలిపోతున్నాయి, చాలామంది మరణిస్తున్నారు. కాబట్టి న్యూస్లో ఉందండి. భారత ప్రభుత్వం, అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే అది సురక్షిత ప్రాంతం కాదని, కాబట్టి అక్కడ ఏవైతే ఇల్లు పగులు ఏర్పడ్డాయో అదేవిధంగా సరైన ప్రాంతాల్లో ఇల్లు లేని ఇల్లు మొత్తం కూలగొట్టి వాళ్ళకి పునరావాసం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్ అండి, జోషిమఠ్. అయితే ప్రతి సంవత్సరం చూడండి, శీతాకాలంలో 6 నెలల పాటు బద్రీనాథ ఆలయాన్ని మొత్తం మూసివేయడం జరుగుతుందండి. ఓకేనా, ఆలయాన్ని మూసివేసిన కాలంలో అక్కడున్న దేవుని ప్రతిమను తీసుకొచ్చి జోషిమఠ్లోనే ప్రతిష్ఠించి మిగతా 6 నెలల కాలం పూజలు కూడా జరుపుతారండి. ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశం, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రదేశం, అదేవిధంగా నగరం అండి. చాలా ఇంపార్టెంట్, ఇది న్యూస్లో ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో తీసుకున్నా కానీ, రీసెంట్ ఇష్యూస్లో తీసుకున్నా కానీ ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకా చూసుకుంటే కర్ణాటకలో కూడా మనకు శ్రావణ బెలగోళ ఇలాంటి ప్రదేశాలు, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉంటాయండి. ఈవెన్ గుజరాత్లో తీసుకున్న సోమనాథ్ టెంపుల్ కానీ, ద్వారక కానీ, ఇలాంటి టెంపుల్స్ రెగ్యులర్ న్యూస్లో ఉంటాయి కాబట్టి అది మనకి ఇంపార్టెంట్ అండి. జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు మెయిన్గా గుర్తు రావాల్సింది వైష్ణోదేవి ఆలయం అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 2014-2018 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఏ క్రీడాకారిణి నాడా, NADA అండి, నాడా డోప్ పరీక్షలో విఫలం అయితే సస్పెండ్ చేసింది. నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండి. ఓకేనా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండి. ఏజెన్సీ అంటే ఎవరైనా సరే క్రీడాకారులకు డోపు పరీక్ష నిర్వహించే సంస్థ నాడా అండి. ఇది గవర్నమెంట్ అఫీషియల్ సంస్థ అండి, నాడా. ఇది ఢిల్లీలో ఉంటుందండి, ఢిల్లీలో ఉంటుంది నాడా. అయితే యూరిన్ శాంపిల్స్ కానీ, బ్లడ్ శాంపిల్స్ కానీ తీసుకొని నిషేధిక ఉత్ప్రేరకాలు అంటే ఏమైనా మెడిసిన్ కానీ డ్రగ్స్ కానీ తీసుకున్నారా లేదా అని పరీక్షించే కేంద్రం నాడా అండి. ఒకవేళ డోపింగ్లో కనుక విఫలమైతే, అంటే అందులో దొరికిపోతే క్రీడాకారులను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది నాడా. అదే మరి వరల్డ్ లెవెల్లో అయితే వాడా ఉంటుందండి, వాడా. ఓకేనా, సో మీకు ఆన్సర్ చెప్తానండి. వాడా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మాంట్రియాల్ గుర్తుపెట్టుకోండి. మాంట్రియాల్ అనేది కెనడాలో ఉంటుందండి, కెనడా. మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు, మాంట్రియల్ అంటే ఇది కెనడా కంట్రీలో ఉంటుందండి వాడా. అయితే ఇక్కడ ఆన్సర్ సంజితా చాను అండి. సో ఈ సంజితా చాను ఎవరట అంటే, ఈమె వెయిట్ లిఫ్టర్ అండి. ఎస్, వెయిట్ లిఫ్టర్ అండి సంజితా చాను. సో ఈమె మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన ప్లేయర్ అండి. సో ఈమె 2014-18 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించడం జరిగిందండి. 2014 గ్లాస్గోలో జరిగిందండి, గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్. 2018 ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగిందండి.
గోల్డ్ కోస్ట్లో జరిగిందండి, ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో. సో 48 కేజీల కేటగిరీలో, అంత ఇంపార్టెంట్ కాదండి గుర్తుపెట్టుకోండి, 48 కేజీల కేటగిరీలో ఈమె 2 సార్లు స్వర్ణం సాధించడం జరిగింది. అయితే డోప్ పరీక్షలో విఫలం కావడం జరిగిందండి. మరి మీరాబాయి చాన్ ఎవరు అంటే, ఈమె కూడా గోల్డ్ మెడలిస్ట్ ఆసియా గేమ్స్లో, కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడలిస్ట్ రావడం జరిగిందండి. ఈమె 49 కేజీలు అండి, ఈమె కూడా మణిపూర్ స్టేట్ అండి. సో ఈమె కూడా ఒలింపిక్స్ మెడల్ కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లవ్లినా బర్గోహెయిన్, ఈమె 2020 టోక్యో ఒలింపిక్స్, ఇది 2021లో జరిగింది, కానీ 2020 టోక్యో ఒలింపిక్స్ అంటామండి. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో లవ్లినా బర్గోహెయిన్కి బ్రాంజ్ మెడల్ రావడం జరిగిందండి. కాంస్య పథకము 75 కేజీల విభాగంలో రావడం జరిగింది. ఈమె అస్సాం స్టేట్ అండి. ఇవన్నీ ఎందుకంటే అంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చండి, పెద్ద పారాగ్రాఫ్ లాగా ఇస్తాడండి, 4-5 లైన్స్ మినిమం క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ప్రతి చిన్న పాయింట్ కూడా మనం క్యాలిక్యులేటరే చదువుకోవాలి. ఇది ఎందుకు అనకుండా ప్రతిదీ అవసరం అన్నట్టుగానే చదివితే బెటర్, ఓకేనా. నెక్స్ట్ అవనీ లేఖరా, ఫేమస్ ప్లేయర్ అండి. మీకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ప్రస్తుతానికి దాన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటారండి. 2021 సంవత్సరంలో ఈమెకు పొందడం జరిగిందండి. అయితే ఈ అవనీ లేఖరా ఎవరట అంటే, ఈమె చూడండి, అవనీ లేఖరా ఎయిర్ రైఫిల్ షూటర్ అండి, షూటర్. ఈమెకు టోక్యో పారా ఒలింపిక్స్లో అంటే దివ్యాంగులకు అండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జరిగే ఒలింపిక్స్లో ఈమెకు ఒక గోల్డ్ మెడల్, అదేవిధంగా ఒక బ్రాంజ్ మెడల్ కూడా రావడం జరిగిందండి. 2 మెడల్స్ సాధించడం జరిగిందండి. ఆమె పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం. ఈ క్వశ్చన్ మాత్రం సజిత చావును అండి. అవనీ లేఖరా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. జస్ట్ 18 ఇయర్స్ ఏజ్లోనే పారా ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించడం అనేది చాలా గొప్ప విషయము, అది గుర్తుపెట్టుకోవాలి. ఆమె రాజస్థాన్కు స్టేట్కి సంబంధించిన ఆమె, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికన్ కాంగ్రెస్ దిగువ సభ నూతన స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. కెవిన్ మెకార్థీ. ఎస్ చూడండి, ఎవరి తర్వాత అంటే గతంలో కెవిన్ మెకార్థీ కంటే ముందు నాన్సీ ఫెలోపి ఉండేవారండి. నాన్సీ ఫెలోపి చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఈమె గుర్తుపెట్టుకోండి. చైనా తైవాన్ మధ్య అనేక ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా దేశం హెచ్చరిస్తున్నా సరే నాన్సీ ఫెలోపి, ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ వద్దన్నా కానీ నాన్సీ ఫెలోపి చైనా పర్యటనకు వెళ్ళడం జరిగిందండి. కాబట్టి నాన్సీ ఫెలోపి సంబంధించి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఓకేనా. సో అమెరికా సంబంధించి ఈమె నాన్సీ ఫెలోపి గతంలో దిగువ సభ స్పీకర్గా ఉండేవాళ్ళు, ఆమె ప్లేస్లో కెవిన్ మెకార్థీ రావడం జరిగిందండి. అమెరికన్ సెనెట్ అంటారండి, సెనెట్. ఎస్, మరి ఎవరిపైన విజయం సాధించాడంటే ఈయన హకీమ్ షేకు జస్రిన్ పైన విజయం సాధించడం జరిగింది. మరి కమలా హ్యారిస్ ఎవరంటే ఇండియా మూలాలున్న వ్యక్తి ఆమె కమలా హ్యారిస్. వాళ్ళ మదర్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారండి. అయితే ఆమె అమెరికాలోనే పుట్టి పెరగడం జరిగింది. కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తుందండి. ఆ పదవి చేపట్టిన మొదటి మహిళ ఆమెని, అదేవిధంగా భారత మూలాలున్న మహిళ కూడా ఆమెనని, కమలా హ్యారిస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలో పోషకాల నిర్వహణకు, చూడండి, పోషకాల నిర్వహణకు డిజిటల్ రూపంలో రైతులకు, డిజిటల్ అండి ఆన్లైన్ అనమాట, డిజిటల్ రూపంలో రైతులకు సేవలను అందిస్తున్నందుకు గాను ఏ రాష్ట్రానికి స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్ 2022 అవార్డు లభించింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. తెలంగాణ స్టేట్ అండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది రైతుల సంక్షేమం కోసం, ఓకేనా. సో దానిలో భాగంగా రైతు బంధు కానీ రైతు భీమా లాంటి స్కీమ్స్ మనం చదువుకోవాలండి. దాంట్లో భాగంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక అవార్డులు వస్తున్నాయి కాబట్టి, స్వచ్ఛ సర్వేక్షణ్ కానీ స్వచ్ఛ భారత్లో కానీ అవార్డ్స్ వస్తున్నాయి, రెగ్యులర్గా న్యూస్లో ఉన్నాయి కాబట్టి మనం అందరం నోట్స్ మెయింటైన్ చేయాలండి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అవార్డు స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ సాయిల్ అండి, ఓకేనా. సో ఈ అవార్డు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇక్రిశాట్ అండి, ఇక్రిశాట్ 2022 సంవత్సరానికి ఇక్రిశాట్ ఏర్పాటు చేసి, అంటే 1972లో ఏర్పాటు చేసిరండి ఇక్రిశాట్. సో 1972 నుంచి 2022 అంటే 50 ఇయర్స్ పూర్తయింది కాబట్టి దీనికి సంబంధించి స్వర్ణోత్సవాలు జరిగినాయండి, ఇది అడిగే అవకాశం ఉందండి, ఓకేనా. సో 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అది అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇండియాలో హైదరాబాద్లో ఎన్ఐఎన్ కూడా ఉంటుందండి, ఓకేనా, ఎన్ఐఎన్, ఓకేనా. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ అండి ఎన్ఐఎన్, ఓకేనా, న్యూట్రిషన్కి సంబంధించినండి, ఓకేనా, న్యూట్రిషన్కి సంబంధించి, పోషకాలకు సంబంధించి, పోషణకు సంబంధించండి, ఓకేనా. ఇది అడిగే అవకాశం కూడా ఉంటుందండి. నెక్స్ట్ ఎన్ఐఆర్డి కూడా ఉంటుందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండి, ఎన్ఐఆర్డి, ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఒకవేళ మీరు మహేష్ బాబుకు సంబంధించిన సినిమా శ్రీమంతుడు సినిమా చూస్తే ఆ సినిమాలో కాలేజ్ చేస్తారు కదా, అదే ఎన్ఐఆర్డి కాలేజ్ అండి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బీట్స్ అండి, రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్,
భారత రక్షణ అవసరాల దృష్ట్యా కింది ఏ ప్రాంతంలో మిసైల్స్ అండి, మిసైల్స్ తయారీ రాడార్స్ పరీక్షా కేంద్రాన్ని బెల్ బిఈఎల్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, పాలసముద్రం అనే ప్లేస్. ఇది సత్యసాయి జిల్లాలో, కొత్త జిల్లా ప్రకారం సత్యసాయి జిల్లాలో ఉంటుందండి. పాలసముద్రం అనే ప్రదేశం అండి. భారత రక్షణ అవసరాల దృష్ట్యా మిసైల్స్ తయారీ రాడార్స్ తయారీకి సంబంధించిన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎవరు ఏర్పాటు చేస్తారంటే భారత ప్రభుత్వం, అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించి డిఆర్డిఓ, అదేవిధంగా బెల్ కలిపండి. బెల్ బిఈఎల్, బెల్ అంటే ఏంటండి? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది 1954లో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓకేనా, హైదరాబాద్లో కూడా బెల్ కేంద్రం ఉందండి, కానీ హెడ్ క్వార్టర్ అనేది బెంగళూరులో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి శ్రీహరికోట, ఇది ఏంటంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని, షార్ అనేది శ్రీహరికోటలో ఉంటుందండి. ప్రస్తుతం అది ఒకప్పుడు నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉందండి. షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండి షార్. సో ఎప్పటి నుంచి రాకెట్ లాంచింగ్ కేంద్రంగా ఉందట అంటే 1971 అండి. ఇది ప్రీవియస్ 2021లో సెంట్రల్లో జరిగిన ఎగ్జామ్స్లో అడిగినండి. 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి, అంటే మేజర్గా ఏంటంటే 20-25 ఇయర్స్, 50 ఇయర్స్, 75-100 ఇట్లా కొన్ని ఫిగర్స్ ఉంటాయండి. ఇలాంటి నెంబర్స్ ఉన్నప్పుడు ఆ ఇయర్ అడిగే అవకాశం ఉంటుంది. ఆ సంస్థ కానీ, ఒకవేళ వ్యక్తులు కానీ, జయంతులు కానీ, వర్ధంతులు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ చాందీపూర్ చూడండి. చాందీపూర్ అనేది ఇంటిగ్రేటెడ్ మిసైల్ టెస్ట్ రేంజ్ అండి, అంటే క్షిపణుల పరీక్ష కేంద్రం అండి. ఓకేనా, అనేక క్షిపణులు పరీక్షిస్తారండి, మిసైల్స్ పరీక్షించే కేంద్రం అండి. ఇది ఒడిశాలో ఉంటుంది. సో ఇది 1982 నుంచి దీన్ని ఏర్పాటు చేసుకున్నారండి. మరి వీలర్ ఐలాండ్, ఈ వీలర్ ఐలాండ్ పేరే ఏంటంట అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం ఐలాండ్ అంటామండి. అబ్దుల్ కలాం గారి మరణం తర్వాత దీని పేరు అబ్దుల్ కలాం ఐలాండ్గా మార్చడం జరిగింది. వీలర్ ఐలాండ్ ప్లేస్ని అబ్దుల్ కలాం ఐలాండ్గా మార్చడం జరిగింది. ఇది ఒడిశాలో ఉంటుంది. ఇది కూడా టెస్ట్ రేంజ్ అండి. ఇది కూడా మిసైల్ టెస్ట్ కానీ రాకెట్ టెస్ట్లు కానీ చేసే ప్రదేశం అండి. అబ్దుల్ కలాం ఐలాండ్, వీలర్ ఐలాండ్ ఎక్కడ ఉంటుందట అంటే ఒడిశా స్టేట్లో ఉంటుంది. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటట అంటే పాల సముద్రం అండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 19, 2023న సికింద్రాబాద్ విజయవాడ మధ్య ఎవరు ప్రారంభించనున్నారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. నరేంద్ర మోడీ ప్రారంభించనున్నాడు. ఇప్పుడు ఈ ట్రైన్ కనుక ప్రారంభిస్తే ఇది భారతదేశంలో 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ అవుతుందండి. భారతదేశంలో 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. ఓకేనా. సో ఇది నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడని చెప్పుకున్నామండి? ఎస్, చూడండి. సో ఫిబ్రవరి నెలలో, డేట్ కరెక్ట్గా ఐడియా లేదండి, 19 or 20 ఉంటుంది. 2020లో చూడండి, న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య మొదటి ట్రైన్ ప్రారంభించడం జరిగిందండి. సెకండ్ వన్ ఏంటంటే ఢిల్లీ నుంచి, అంటే చూడండి ఇక్కడ ప్రధానమంత్రి కాన్స్టిట్యూన్సీ అండి. నెక్స్ట్ ఢిల్లీ నుంచి వైష్ణోదేవి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే J&K అండి, జమ్మూ కాశ్మీర్ అండి. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ప్రారంభించారండి రీసెంట్గా. ఓకేనా, నరేంద్ర మోడీ గారు వాళ్ళ తల్లి మరణం తర్వాత కూడా ఈ వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమానికి కూడా హాజరు కావడం జరిగిందండి. ఓకేనా, వెస్ట్ బెంగాల్. ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది జనవరి ఫస్ట్ కరెక్ట్గా డేట్ చెప్పాలంటే ఇంప్లిమెంటేషన్ 2023 అండి. మరి ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గర అంటే చూడండి, హౌరా నుంచి. ఓకేనా, హౌరా అనే టౌన్ ఉంటుందండి. ఓకేనా, కోల్కతా హౌరా రెండు ట్విన్ సిటీస్. హౌరా నుంచి న్యూ జల్పాయిగురి. ఓకేనా, న్యూ జల్పాయిగురి ఇది వెస్ట్ బెంగాల్లో ప్రారంభించడం జరిగింది. హౌరా బ్రిడ్జ్ కూడా, హౌరా నగరం, హౌరా బ్రిడ్జ్ రెండు వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. హౌరా బ్రిడ్జ్ పేరే ఇప్పుడు చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద రవీంద్ర సేతుగా మార్చడం జరిగింది. హౌరా బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని పేరు ఇప్పుడు రవీంద్ర సేతుగా మార్చడం జరిగిందండి. ఇది కూడా అడిగే అవకాశం ఉంది, రీసెంట్గా మార్చారు కాబట్టి మేబీ ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా, ఇది 5th అండి. మన కిషన్ రెడ్డి ఎవరు అంటే కేంద్ర మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా పనిచేస్తున్నాడండి. నెక్స్ట్ అశ్విని వైష్ణవ్ ఏదెవరట అంటే రైల్వే శాఖ మంత్రి అండి, ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూడా పనిచేస్తుండండి రైల్వే శాఖ మంత్రి. జాన్ మత్తా ఎవరట అంటే ఫస్ట్ రైల్వే మినిస్టర్ అండి. చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ మినిస్టర్స్ ఎప్పుడూ ఇంపార్టెంట్. ఫస్ట్ రైల్వే మినిస్టర్
జాన్ మతాయ్. అదేవిధంగా ఫస్ట్ రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఎవరట అంటే ఫస్ట్ రైల్వే బోర్డు చైర్మన్ కూడా జాన్ మతాయ్ అండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది కూడా ఈయననే అండి. బడ్జెట్ ఓకేనా, బడ్జెట్ ప్రవేశపెట్టే వ్యక్తి కూడా జాన్ మతాయ్ అండి. ఒకరేది గుర్తుపెట్టుకోండి, మొదటి రైల్వే బోర్డు చైర్మన్, మొదటి రైల్వే శాఖ మంత్రి జాన్ మతాయ్. మరి రీసెంట్గా రైల్వే బోర్డు చైర్మన్గా ఒక వ్యక్తి అపాయింట్ కావడం జరిగింది. మనం ఆల్రెడీ ప్రీవియస్ డిస్కషన్ చేసుకున్నాం, మీకు గనక ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరు నియమించబడ్డారనేది కమెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా జపాన్ దేశాల మధ్య జనవరి 12 నుంచి 26 2023న వైమానిక సంయుక్త సైనిక విన్యాసాలు అండి. ఓకేనా, ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అండి విన్యాసాలు. జపాన్లోని హైకూరి ఎయిర్ బేస్లో, హైకూరి జపాన్లో అని గుర్తుపెట్టుకోండి, ఏ పేరుతో జరగనున్నాయి? సో డైరెక్ట్ ఆన్సర్ ఇద్దామండి, వీర్ గార్డియన్ అండి. వీర్ గార్డియన్ చూడండి, సైనిక విన్యాసాలు ఎక్కడ అండి? వైమానికంగా అంటే ఎయిర్ ఫోర్స్. ఓకేనా, ఇది వీర్ గార్డియన్ ఏంటంటే ఇండియా జపాన్ మధ్య వైమానిక విన్యాసాలు అండి, వైమానిక విన్యాసాలు అండి. మరి ధర్మా గార్డియన్ ఏంటంటే అంటే ఇవి సైనిక విన్యాసాలు. ఓకేనా, ఆర్మీ అండి, ఆర్మీకి సంబంధించిన విన్యాసాలు అండి. ఇండియా జపాన్ మధ్య ఆర్మీకి సంబంధించిన అంటే సైనిక విన్యాసాలు అండి. ఓకేనా, ఇది ఉత్తరాఖండ్లో జరిగినాయండి, ఆల్రెడీ మనకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయండి దీనివల్ల. సో ఈ ఎక్సర్సైజ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి ఇది. ఓకేనా, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది పేరు ఏంటంటున్నాము, ధర్మా గార్డియన్ జరిగినప్పుడు, ధర్మా గార్డియన్ జరిగినప్పుడు దీనికి కౌంటర్గానే చైనా తవాంగ్ సెక్టర్లో దాడి చేయడం జరిగింది. చైనా తవాంగ్ సెక్టర్లో అంటే అరుణాచల్ ప్రదేశ్లో దాడి చేయడం జరిగింది, దీని ఎఫెక్ట్ అయ్యండి. ఓకేనా, మన చైనా బార్డర్కి దాదాపు దగ్గరలోనే ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఇండియా జపాన్. నెక్స్ట్ చూద్దామండి, జిమ్ఎక్స్. జిమ్ఎక్స్ అంటే ఇలా రాస్తారండి, జిమ్ఎక్స్, జిమ్ఎక్స్ చూస్తేనే అర్థమవుతుందండి, జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అండి. మారిటైమ్, మారిటైమ్ అంటే సముద్రం అండి, సముద్రం అంటే నావల్ ఎక్సర్సైజ్ అండి, సింపుల్. ఇది నావల్ అండి, ఓకేనా, నావల్ ఎక్సర్సైజ్. ఓకేనా, ఇండియా చూడండి, జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ అండి, నావల్ ఎక్సర్సైజ్ అండి. మరి మలబార్ విన్యాసాలు అంటే చూడండి, మలబార్ విన్యాసాలు ఇవి సైనిక విన్యాసాలు, అదేవిధంగా ఇవి నావికా విన్యాసాలు అంటే నౌకా విన్యాసాలు అండి. అంటే యుద్ధ నౌకలు కానీ నౌకలు కానీ పరస్పర కోఆర్డినేషన్ కోసం అండి ఇది. నౌకా విన్యాసాలు 1992 జరిగింది. ఎవరెవరికి మధ్యలో ప్రారంభించబడ్డాయి అంటే మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్ అండి. ఎవరి ఎవరి మధ్యలో అంటే ఇండియా మరియు యుఎస్ఏ మధ్య జరిగినాయండి ఫస్ట్ టైం. ఓకేనా, అయితే 2015లో ఇండియా యుఎస్ఏకి జపాన్ కూడా యాడ్ కావడం జరిగిందండి, జపాన్ కూడా యాడ్ కావడం జరిగింది. నెక్స్ట్ 2020 వచ్చే నాటికి ఇందులో ఆస్ట్రేలియా కూడా యాడ్ కావడం జరిగిందండి. ఆస్ట్రేలియా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలట అంటే క్వాడ్ కంట్రీస్, క్వాడ్, క్వాడ్ కంట్రీస్ అండి. క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అంటారండి. క్వాడ్ అంటే క్వాడ్ అంటే 4, క్వా అనే పదం వస్తే చాలండి 4 అని. క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్ అండి, క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్ అండి. సో ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు క్వాడ్ దేశాలు అండి. చాలా 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 ఇంపార్టెంట్, మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కూడా క్వాడ్ దేశాలు అండి. అయితే ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నామట అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం కోసము ఈ 4 దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడే దాన్ని క్వాడ్ కూటమి అంటారు. క్వాడ్ కూటమి ఇప్పటికి 4 సమావేశాలు జరిగినాయండి. ఓకేనా, 2020లో 2021లో 2 సార్లు జరిగింది. 2 సార్లు కూడా వర్చువల్ విధానంగా జరిగింది. ఆ వర్చువల్ విధానంలో భాగంగా అమెరికా దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము సారీ 2022లో జపాన్లో జరిగింది. నెక్స్ట్ ఈ సంవత్సరం జరగబోతుంది, అది ఇండియా కావచ్చు లేదంటే ఆస్ట్రేలియా కానీ జరగవచ్చు అండి. ఓకేనా, సో క్వాడ్ గుర్తుపెట్టుకోండి, 4 దేశాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ వీర్ గార్డియన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయవృత్తిలో జీవితకాలం పాటు కృషి చేసినందుకు గాను, న్యాయవృత్తిలో అండి కృషి చేసినందుకు గాను ఏ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2022 కేంబ్రిడ్జ్లోని హార్వర్డ్ లా స్కూల్ ఆఫ్ సెంటర్ ఎంపిక చేసింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామని డివై చంద్ర చూడండి, భారత 50వ సిజేఐ అండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా, భారతదేశానికి 50వ చీఫ్ జస్టిస్ అండి డివై చంద్రచూడ్. ఈయనకు అవార్డు కూడా రావడం జరిగిందండి, అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అండి. గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అంటే జీవిత కాలం కూడా ఈయన న్యాయవృత్తిలో కొనసాగుతూ అందులో చేసిన కృషికి గాను ఈ అవార్డు కూడా రావడం జరిగిందండి. ఈయన భారతదేశానికి 50వ చీఫ్ జస్టిస్ అండి. మరి ఎన్వి రమణ ఎవరట అంటే భారతదేశానికి 48వ చీఫ్ జస్టిస్ అండి. ఎన్వి రమణ తర్వాత ఎవరు వచ్చిందండి, యుయు లలిత్ రావడం జరిగిందండి. ఈయన 49వ వ్యక్తి అండి. ప్రస్తుతం 50వ వ్యక్తి
డివై చంద్ర చూడండి. మరి వీళ్ళ ఫాదర్ అంటే 16వ సిజేఏ అండి, ఈయన కూడా ఇంపార్టెంట్ అని. తండ్రి కొడుకులు భారతదేశ చరిత్రలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి చరిత్ర సృష్టించారండి. ఆయన ఎవరట అంటే డివై చంద్ర చూడండి, సారీ వైవి చంద్ర చూడండి, వైవి చంద్రచూడ్, ఓకేనా, వైవి చంద్రచూడ్. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారండి. 16th పర్సన్ వైవి చంద్రచూడ్. భారతదేశం సుప్రీంకోర్టుకి ఎక్కువ కాలం ఈయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగిందండి. ఫస్ట్ పర్సన్ హెచ్జే కానియా అండి, ఓకేనా, ఫస్ట్ సిజే హెచ్జే కానియా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందూ మల్హోత్రా ఎవరట అంటే మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం జరిగిందండి. అయితే పంజాబ్ రాష్ట్ర పర్యటనకు 2022 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్ర పర్యటనకు నరేంద్ర మోడీ వెళ్ళడం జరిగిందండి. భారత ప్రధాని వెళ్ళడం జరిగిందండి. అందులో భాగంగా సెక్యూరిటీ ఇష్యూస్ రావడం జరిగింది. సెక్యూరిటీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి ఎవరట చైర్మన్గా ఉన్నారట అంటే ఇందూ మల్హోత్రా అండి, ఓకేనా. ఒక అంటే ప్రధానమంత్రి సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ అండి, సెక్యూరిటీ, ఓకేనా, సెక్యూరిటీకి సంబంధించిన దాంట్లో ఈమె చైర్మన్గా పనిచేయడం. బీవీ నాగరత్న ఎవరట అంటే ఈమె కర్ణాటక రాష్ట్రం అండి. బీవీ నాగరత్న, అయితే ఈ నాగరత్న గారు సంబంధించి ఏంటట అంటే ఈమె ఒకవేళ అన్నీ కుదిరితే 2025-26 సంవత్సరానికి భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యే అవకాశం ఉందండి. భారతదేశ చరిత్రలోనే ఒక మహిళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎవరికట అంటే బీవీ నాగరత్న. వీళ్ళ ఫాదర్ చాలా చాలా ఫేమస్ పర్సన్ అండి, వెంకటాచలయ్య. ఈయన కూడా చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళంతా కూడా. నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ, సారీ చెప్పన్న చీఫ్ అండి, ఓకేనా, చీఫ్ సెలెక్టర్గా మరోసారి ఎన్నికైన వారు ఎవరు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, చేతన్ శర్మ, ఓకేనా. సో బీసీసీఐ అంటే భారతదేశానికి సంబంధించి బోర్డ్ ఫర్ క్రికెట్ కౌన్సిల్ ఇన్ ఇండియా అంటే భారతదేశ క్రికెట్ జట్టుకు సంబంధించిన సంస్థ అండి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్గా మరోసారి ఎన్నికైన వ్యక్తి ఎవరంటే చేతన్ శర్మ అండి, ఓకేనా. ఓకే, దీనికి ఆన్సర్ చేతన్ శర్మ అండి. బ్యాక్ టు బ్యాక్ 2 times ఈయన ఎన్నిక కావడం జరిగింది. మరి వివిఎస్ లక్ష్మణ్ ఎవరట అంటే ఈయన తెలుగు వ్యక్తి అండి, హైదరాబాద్. వివిఎస్ లక్ష్మణ్ భారత ఏ జట్టుకు అంటే సీనియర్ జట్టు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆడుతున్న జట్టు అండి. ఏ జట్టు అంటే కొంచెం అంటే సీనియర్ జట్టు కంటే ముందు జట్టు అనమాట. సో భారత ఏ జట్టుకు కానీ అదేవిధంగా అండర్-19 టీముకి కానీ హెడ్ కోచ్గా ఉన్నాడండి. అరే భారతదేశానికి సంబంధించి కోచ్ ఎవరట అంటే ఇండియన్ మెన్స్ టీమ్కి కోచ్ ఎవరట అంటే రాహుల్ ద్రావిడ్ అండి, ఓకేనా. నెక్స్ట్ బ్రోజర్ బిన్ ఎవరట అంటే బీసీసీఐ ప్రెసిడెంట్ అండి, ఓకేనా. ఈయన బీసీసీఐ అధ్యక్షుడు అండి, రోజర్ బిన్ని బీసీసీఐ ప్రస్తుతం అధ్యక్షుడు అండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరంలో వీధి వ్యాపారులకు డిజిటల్ టెక్నాలజీ అంటే మళ్ళీ ఆన్లైన్ చూడండి, ఎంత సొమ్మును రుణంగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం దీన్ని కూడా చూడండి. 3,000 నుంచి 5,000 రూపాయలు ఆల్రెడీ మనకు పిఎం స్వనిధి స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. 2020లో దీన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్ అండి, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారతి అనే స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. అది 2020లో ప్రారంభించారండి, జూన్ ఫస్ట్ నుంచి. అది ఏంటంటే COVID-19 ప్రభావం వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు అంటే తోపుడు బండ్లు కానీ అదేవిధంగా చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం వాళ్ళు ఉపాధి కోల్పోయారు కాబట్టి వాళ్ళకు లోన్ సహాయం ఇవ్వడం జరిగిందండి. అప్పుడు ఎంత ఇచ్చారట అంటే 10,000 రూపీస్ అండి, 10,000, ఓకేనా. పిఎం స్వనిధి స్కీమ్ కింద 10,000 రూపీస్ ఇచ్చేవాళ్ళండి. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద 10,000 రూపీస్ ఇచ్చేవాళ్ళండి. ఒకవేళ ఇది ప్రాపర్గా ఎవరైతే మళ్ళీ లోన్ రీపే చేస్తారో వాళ్ళకు సెకండ్ టైం 20,000 ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం దీనికి 50,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది సహాయంగా. దీంట్లో భాగంగా చూడండి, డిజిటల్ టెక్నాలజీ సహాయంతో వీధి వ్యాపారులకు ఇది మరొక స్కీమ్ అండి.
3,000 నుంచి 5,000 రూపాయలు ఇస్తారని. ఇది కూడా ఏంటంటే అంటే COVID-19 వల్ల ఉపాధి కోల్పోయి అదేవిధంగా పెట్టుబడి సహాయం కింద ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందండి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదేమో పిఎం స్వనిధి అండి. ఓకేనా, ఇదేమో పిఎం స్వనిధి అండి. ఇది కూడా దాంట్లో భాగంగానే కానీ వీధి వ్యాపారులకు డిజిటల్ టెక్నాలజీతో అండి, డిజిటల్ టెక్నాలజీతో ఇవ్వడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన సామాజిక ప్రగతి సూచికలో, సామాజిక ప్రగతి సూచికలో భాగంగా భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాగా నిలిచిన జిల్లా, చూడండి ఆన్సర్ డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ అండి, మోకోక్చుంబ్ జిల్లా నాగాలాండ్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ అండి. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ గురుదాస్పూర్ జిల్లా పంజాబ్ రెండో ప్లేస్లో ఉందండి. సేనాపతి జిల్లా మూడో ప్లేస్లో ఉందండి. మరి ఆదిలాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రం నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మరి ఓవరాల్ ఇండియాలో చూస్తే కనుక 5th ప్లేస్లో ఉందండి. ఓకేనా, చూడండి భారతదేశంలో అత్యంత సురక్షితమైన జిల్లాల జాబితాని కేంద్ర ఆర్థిక సలహా మండలి విడుదల చేయడం జరిగిందండి. సామాజిక ప్రగతి సూచికలు అండి. ఓకేనా, సో అంటే సోషో ఎకనామిక్ గ్రోత్లో భాగంగా సేఫెస్ట్ డిస్టిక్ కేటగిరీలో ఆదిలాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచి టాప్ ఉందండి. అదేవిధంగా ఓవరాల్ ఇండియాలో 5th ప్లేస్ ఉందని, అదేవిధంగా 1st, 2nd, 3rd ప్లేస్ గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఆదిలాబాద్ అనేది ఇక్కడ మహారాష్ట్ర పైన ఛత్తీస్గఢ్ దాదాపు బార్డర్లో ఉన్న జిల్లా అండి. నక్సల్ పాలిత ఏరియా అంటే కొంచెం నక్సలైట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా అండి. అయినా సరే సేఫెస్ట్ డిస్టిక్గా నిలడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ సంబంధించి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరంలో ఇస్రో ప్రయోగించబోయే మిషన్లలో లేని అంశం, మిషన్స్ అండి. ఓకేనా, 2023 సంవత్సరంలో ఇస్రో ప్రయోగించబోయే మిషన్లలో లేని అంశం, చూడండి వన్ వెబ్ ఇండియా యొక్క 36 ఉపగ్రహాలు, ఎస్ ఇది కూడా ఉందండి. చంద్రయాన్ 3, ఎస్ ఇది కూడా ప్రయోగించబోతున్నారండి. గగన్యాన్, ఆదిత్య, L1 ఇవన్నీ కూడా ప్రయోగించబోతున్నారు. కానీ లేని అంశం అంటుంది కాబట్టి మనకు ఆన్సర్ అనేది శుక్రయాన్ అండి. శుక్రయాన్ మేబీ 2025 కానీ లేదంటే 2026లో కానీ దీన్ని ప్రయోగించనున్న శుక్రయాన్ పేలున ఉన్న శుక్రగ్రహం పైన అండి, శుక్రగ్రహం పైన మనం ప్రయోగం ఉపగ్రహాన్ని పంపించబోతున్నామండి. బట్ డేట్ అనేది, ఇయర్ అనేది డిసైడ్ కాలేదు. 2025 కావచ్చు, 2026 కూడా కావచ్చు అండి. ఎస్, సో వన్ వెబ్ ఇండియా అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండి. వన్ వెబ్ అనే సంస్థ అమెరికా సంస్థ అండి. అది ప్రైవేట్ సంస్థ. వన్ వెబ్ ఇండియా అనేది 2012లో ప్రైవేట్ ఆర్గనైజేషన్గా ఇస్రో గుర్తింపుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 36 ఉపగ్రహాలు పంపించబోతుంది, ఎస్ ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ చంద్రయాన్ 3 అండి. ఆల్రెడీ చంద్రయాన్ 1 అయిపోయింది, చంద్రయాన్ 2 అయిపోయిందండి. ఇప్పుడు చంద్రయాన్ 3ని కూడా మనము జూలై నెలలో అంటే డేట్ డిసైడ్ కాలేదండి, కానీ ఏర్పాట్లు పూర్తయ్యాయండి. వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2023 జూలైలో చంద్రయాన్ 3ని మనము అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నామండి, ప్రయోగాలు చేయబోతున్నామండి. ఓకేనా, మరి చంద్రయాన్ 1 ఎప్పుడండి? చంద్రయాన్ 1 2008 అండి. చంద్రయాన్ 1 2008 అక్టోబర్ చూడండి 22 నాడు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకేనా, మరి ఏ ఉపగ్రహం ద్వారా అంటే PSLV C11 అండి. PSLV C11 ద్వారా చంద్రయాన్ 1ని ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రయాన్ 2 అండి. చంద్రయాన్ 2 అనేది 2019 జూలై 22 అండి. చంద్రయాన్ 1 సక్సెస్ అయింది, చంద్రుడి పైన నీటి జారాలు కనుక్కోవడం జరిగిందండి. చంద్రయాన్ 2 అనేది 90% సక్సెస్ అయినట్టే అండి. ఒక ల్యాండర్ మాత్రం ఫెయిల్ అయిందండి, అంటే వేగంగా ఢీకోవడం వల్ల దాని ఆచూకీ తెలవలేదండి. అది ఫెయిల్ అయినట్టు చెప్పొద్దు అండి, ఎందుకంటే ఆర్బిటాల్ ఇంకా మూవ్ అవుతూ ఉందండి. ఆర్బిటాల్ మూవ్ అయింది. ఓకేనా, ల్యాండ్ అయ్యే టైంలో మాత్రము ల్యాండర్ అనేది బ్లాస్ట్ కావడం ద్వారా పూర్తిగా ఫెయిల్ అయిందని మనం చెప్పలేమండి. నెక్స్ట్ చంద్రయాన్ 2 అనేది చూడండి, జిఎస్ఎల్వి మార్క్ త్రీ అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. 2019లో ప్రయోగించడం అండి. 2008లో చంద్రయాన్ 1, 2019లో చంద్రయాన్ 2 అండి. ఓకేనా, సో డేట్స్ అదేవిధంగా రాకెట్స్ ఇంపార్టెంట్. ఇది PSLV C11 అండి, ఇది GSLV Mark 3 అండి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే అంతరిక్షంలోకి స్పేస్ సెంటర్లోకి భారతదేశం అనేది
ముగ్గురు అంతరిక్ష నాయకులు ఎవరైతే ఉంటారో, నావికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అంతరిక్షంలోకి పంపించబోతున్నమాట. గగన్, గగనం అంటే ఆకాశం అండి, అంటే స్పేస్. ఓకేనా? భారతదేశంలో అంతరిక్ష యాత్రికుడిని, అదేవిధంగా నావికి సంబంధించిన వ్యక్తిని ఏమంటారు అంటే వ్యోమనాట్ అంటామండి. అమెరికాలో అయితే ఆస్ట్రోనాట్ అంటారు, చైనాలో అయితే టోకోనాట్ అంటారండి. ఓకేనా? క్యాస్మోనాట్ అని రష్యాలో అంటారండి. ఓకేనా? అదేవిధంగా ఇండియాలో అయితే వ్యోమనాట్ అంటామండి, వ్యోమనాట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంతరిక్ష యాత్రికుడిని ఇండియాలో వ్యోమనాట్ అంటామండి, వ్యోమనాట్. ఈ పేరు పెట్టిన వ్యక్తి ఎవరట అంటే నరేంద్ర మోడీ పేరు పెట్టడం జరిగింది, వ్యోమనాట్. మరి ఆదిత్య ఎల్వన్ ఏంటట అంటే, చూడండి, ఆదిత్య ఎల్వన్ ఏంటట అంటే, ఆదిత్య అనే పేరుకు మీనింగ్ ఏంటంటే అంటే సూర్యుడు అండి, సన్. అంటే భారత ప్రభుత్వం ఇస్రో అనేది సూర్యుడిపైన ప్రయోగించే ఉపగ్రహం ఏంటట అంటే ఆదిత్య ఎల్వన్. ఆదిత్య అంటే సూర్యుడు, గుర్తుపెట్టుకోండి. సూర్యుని పేరు ఇస్రో. ఏ ఇయర్ అండి? 1969 ఆగస్ట్ 15 అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 8, 2023 రోజున మరణించిన మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఏ రాష్ట్రానికి చెందినవాడు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన అలహాబాద్లో జన్మించడం జరిగింది. అలహాబాద్ని ఒకప్పుడు ఇలహాబాద్ అనేవాళ్ళు. ఇలహాబాద్ కాస్త అలహాబాద్ అయింది, అక్బర్ పేరు మీద ఆ పేరు రావడం జరిగింది. ప్రస్తుతం అలహాబాద్ని మనం ఏమంటున్నామట అంటే ప్రయాగ్రాజ్ అంటున్నామండి, ప్రయాగ్రాజ్. ఓకేనా? ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నాం. అలహాబాద్ పేరు లేదండి, పేరు మార్చడం జరిగింది, ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నాము. మరి ప్రయాగ్రాజ్లో ఉండే ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ ఎయిర్పోర్ట్ అంటే ప్రయాగ్రాజ్లో ఉండే ఎయిర్పోర్ట్ పేరు అండి. ఓకేనా? ఇది ఉత్తరప్రదేశ్ అని. మరి ఈయన చూసుకున్నట్లయితేనే బీజేపీ నేత అండి. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3 సార్లు స్పీకర్గా పనిచేయడం జరిగింది, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం జరిగిందండి. అదేవిధంగా గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. ఏ రాష్ట్రాల కంటే బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడండి. వెస్ట్ బెంగాల్ కూడా పనిచేయడం జరిగిందండి. అదేవిధంగా మేఘాలయ మిజోరం రాష్ట్రాలకు కూడా అదనపు బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి బీహార్కి గవర్నర్గా పనిచేశాడు, పశ్చిమ బెంగాల్కి, అదేవిధంగా మిజోరం, మేఘాలయ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా పనిచేయడం జరిగింది. కేసర్నాథ్ త్రిపాఠి అని గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్, ఇటీవల డార్క్ స్కై రిజర్వ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎస్, డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. బ్రహ్మగిరి హిల్స్ అండి. ఇది కర్ణాటకలోని కొడగు డిస్టిక్ దగ్గర ఉంటుందండి. ఎస్, ఇక్కడ నియరెస్ట్ ఏరియా ఏంటంటే తలైకావేరి అనే పట్టణం ఉంటుందండి. తలైకావేరి అనే పట్టణం బ్రహ్మగిరి కొండల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా? చూడండి, మరి డార్క్ స్కై రిజర్వ్ అంటారు. డార్క్ అంటే చీకటి అండి, స్కై అంటే ఆకాశం, రిజర్వ్ అంటే అంతరిక్షంలోని అద్భుతాలు చూడడానికి, ప్రయోగాలు చేయడానికి. ఓకేనా? ఈ డార్క్ స్కైకి సంబంధించిన రిజర్వ్లను ఏర్పాటు చేస్తారండి. ఓకేనా? మేజర్గా ఏంటంటే అంటే ఈ డార్క్ స్కైకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైనా సరే, ఈ రిజర్వ్స్ ఏవైనా సరే ఎత్తైన ప్రదేశాల్లో పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో మాత్రమే ఏర్పాటు చేస్తారండి. ఎందుకంటే జనాలు ఉన్న దగ్గర పొల్యూషన్ ఉంటుందండి. పొల్యూషన్ అంటే గాలిలో దుమ్ము, ధూళికణాలు, విషవాయువులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, ప్రయోగాలకి ఆటంకాలు కలుగుతాయి కాబట్టి హిల్లీ ఏరియాస్లో వీటిని ఏర్పాటు చేస్తారండి. మరి ఇండియాలో మొదటిసారిగా డార్క్ స్కై రిజర్వ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఫస్ట్ టైం హన్లీ అనే ప్లేస్ ఉంటుందండి, లడాక్లో ఉంటుందండి. ఓకేనా? ఫస్ట్ టైం ఇది. ఓకేనా? అది ఒక ఎడారి అన్నమాట. అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి, ఎడారి అంటే 2 రకాలండి, ఒకటి ఇసుక ఉంటే ఇంకోటి మంచి అండి. పొడి వాతావరణం ఉన్న ప్రదేశాన్ని ఎడారి అంటాం కదా. ఎస్, ఇక్కడ డిజర్ట్, కోల్డ్ డిజర్ట్ అండి ఇది. ఓకేనా? కోల్డ్ డిజర్ట్ ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా? సో హాన్లే అనే ప్లేస్లో మొదటిసారిగా డార్క్ స్కై రిజర్వ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే తలైకావేరి, విచ్ ఈస్ కర్ణాటక స్టేట్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. బ్రహ్మగిరి కొండల్లో కర్ణాటక స్టేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆరావళి పర్వతాల్లో అయితే ఏమి ఏర్పాటు చేయలేదు, కానీ ఆరావళి పర్వతాలు ఎక్కడ ఉంటాయట అంటే రాజస్థాన్ స్టేట్ మెయిన్ అని చెప్పొచ్చు అండి. మేఘాలయ చిరపుంజి అంటే అత్యధికంగా వర్షంపాతం నమోదయ్యే ప్రదేశము. మేఘాలయ రీసెంట్గా ఏంటంటే లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్ కాబట్టి, చూడండి, లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అండి. అంటే వేలాడే వంతెనలు అంటారండి. ఓకేనా? వేలాడే వంతెనలు అండి, అంటే చెట్ల కొమ్మల ద్వారా, ఓడల ద్వారా వంతెనలు ఏర్పాటు చేసి ప్రదేశాలన్నీ కూడా మేఘాలయ ఉంటాయండి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో
టెంటేటివ్ లిస్ట్లో ఈ జాబితాలో చేర్చడం జరిగిందండి. టెంటేటివ్ లిస్ట్ అంటే పరిశీలన జాబితా అండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉందండి. అంటే చెట్ల వేల ద్వారా వంతెనలు ఏర్పాటు చేయడం అండి. ఓకేనా? నెక్స్ట్, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్. సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ SAIME లో భాగంగా ఏ ప్రదేశాలు మ్యాంగ్రోవ్ అడవులను సంరక్షించడం, చేపల పెంపకం, రొయ్యల పెంపకం, వేటను నిషేధించడం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. ఏ దేశాలంటే ఇండియా, బంగ్లాదేశ్ రెండు దేశాలండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మెయిన్గా ఇండియాలో, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉంటాయండి. ఓకేనా? మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మడ అడవులు అంట తెలుగులో అయితే, మడ అడవులు అంటే ఈ మడ అడవుల సంరక్షణ కోసము ఇండియా మరియు బంగ్లాదేశ్ ఇక్కడ జాయింట్గా, అదేవిధంగా ఈ రెండు దేశాలతో పాటు ఎన్జిఓస్ కూడా వీటికి సహకరిస్తున్నాయండి. ఇక్కడ ఏంటంటే వేటను నిషేధించడం, అక్రమ వేటను నిషేధించడం, అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండి, అదేవిధంగా అక్కడ చేపల పెంపకం ఆక్వాకల్చర్, ఓకేనా, చేపల పెంపకము, అదేవిధంగా రొయ్యల పెంపకాన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కోసం అండి, మడ అడవుల రక్షణ కోసం అండి. ఓకేనా? ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోనే సుందర్బన్ డెల్టా కూడా ఉంటుందండి, సుందర్బన్ నేషనల్ పార్క్ కూడా ఉంటుంది, టైగర్ రిజర్వ్ కూడా ఉంటుందండి. అయితే చూడండి, ఇండియాలో మెయిన్గా వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి, ఇండియా వెస్ట్ బెంగాల్, అదేవిధంగా నెక్స్ట్ బంగ్లాదేశ్ ఈ తీర ప్రాంతంలో ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు ఉంటాయండి. తీర ప్రాంత రక్షణ కోసం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అలల కోతను తట్టుకోవడం కోసం, ల్యాండ్ భూసారాన్ని తగ్గించడం, అదేవిధంగా ల్యాండ్ కోతను తగ్గించడం కోసము, నిలవరించడం కోసం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ఉంచాలని, అంటే వాటిని పెంపకాన్ని, అదేవిధంగా వాటికి సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు కూడా తీసుకోవడం మంచిదండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ 9-9 ప్రారంభించిన రాష్ట్రం. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, త్రిపుర అండి. సో త్రిపురలో ఈ సంవత్సరం 2023 ఎన్నికలు జరగబోతున్నాయండి. ఆల్రెడీ 2018లో ఎలక్షన్స్ జరిగినాయండి. సో మాణిక్ సర్కార్ అండి, ఓకేనా, సీఎం. సో 2018లో ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 89% వరకు ఇక్కడ 89% వరకు ఇక్కడ పోలింగ్ నమోదైంది. అయితే 2023 సంవత్సరంలో అత్యధికంగా పోలింగ్ నమోదు చేయడం కోసం, 90% ప్లస్ పోలింగ్ నమోదు చేయడం కోసం త్రిపుర రాష్ట్రంలో మిషన్ 9-9 ప్రారంభించడం జరిగిందండి. 9-9 అంటే 9-9 అంటే అక్కడ పోలింగ్ కేంద్రాలు అండి. ఇవన్నీ కూడా పోలింగ్ కేంద్రాల సంఖ్య అండి, పోలింగ్ కేంద్రాలు. ఓకేనా? అంటే త్రిపుర రాష్ట్రంలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం ఆ రాష్ట్రంలోని 929 పోలింగ్ కేంద్రాలలో మిషన్ 9-9 అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందండి. ఎవరు తీసుకొచ్చారట అంటే ఈసీ అండి. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ అండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సో సెంట్రల్ ఎలక్షన్ సంబంధించి 324 ఆర్టికల్ అండి రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండి. అదే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం 243K అండి, 243K అండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆ పై స్థాయి ఎన్నికలు ఏదైనా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందండి. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే గ్రామస్థాయి ఎన్నికలు, మండల స్థాయి ఎన్నికలు, జిల్లా స్థాయి ఎన్నికలు, అంటే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, ఈ మూడు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారట అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్ బిండ్, బిఐఎండ్ బిండ్లో భాగంగా దూరదర్శన్ మరియు ఆకాశవాణి సర్వీసులను ఆధునీకరించడానికి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్ర కేబినెట్ 8 కోట్ల రూపాయలు కేటాయించింది. సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకేనా? ఇటీవల కేంద్ర కేబినెట్ సమావేశంలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి, అదేవిధంగా దూరదర్శన్కి సంబంధించి ఇనిషియేటివ్ అండి. గతంలోనే మనం చెప్పినామండి, గ్రీన్ హైడ్రోజన్ స్కీమ్ గురించి మనం మాట్లాడుకున్నామండి. అదే సమావేశంలో ఇక్కడ చూడండి, ఇక్కడ 2,539.6 కోట్ల రూపాయలతో ఆకాశవాణి సర్వీసులని ఆధునిక, అంటే ఎయిర్ ఇండియా సర్వీసెస్ కానీ, ఆకాశవాణి సర్వీసులు కానీ, దూరదర్శన్ సర్వీసులు కానీ మెరుగుపరచడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, ఆధునీకరించడం కోసం కేంద్ర కేబినెట్ ఈ 2,500 కోట్లతోని ఇక్కడ ప్రాజెక్టు చేపట్టడం జరిగిందండి. బెటర్ క్వాలిటీ, బెటర్ అదేవిధంగా మోడర్నైజ్ చేయడం కోసం
ఈ సదుపాయాన్ని కల్పించడం కోసం అవసరమయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ పూర్తిగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వమే ఈ స్కీమ్కి మొత్తం డబ్బులు కేటాయించడం జరిగిందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అదేవిధంగా ఇది కూడా రెండు న్యూస్లో ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశం ఇండోర్లో ఏ తేదీల్లో జరగనుంది? ఇండోర్ సిటీ, ఇండోర్ సిటీ అనగానే మనకు గుర్తు రావాల్సింది మధ్యప్రదేశ్ అండి. మీకు ఆల్రెడీ తెలుసండి, జనవరి తొమ్మిది అనేది ఏంటంటే ప్రవాస భారతీయ దివాస్. ప్రవాస భారతీయ దివాస్ దీని గురించి కంప్లీట్ వీడియో మనం చేయబోతున్నామండి. సో దీని గురించి సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటే అంత మనం నెక్స్ట్ క్లాస్లో కవర్ చేసుకుందామండి. అయితే ప్రవాస భారతీయ దివాస్ అనేది, దీన్ని ఎన్ఆర్డే అంటాం, ఎన్ఆర్ఐడి. ఓకేనా, ప్రవాస భారతీయ దివాస్ అనేది జనవరి 9 జరుపుకుంటామండి. అయితే ప్రవాస భారతీయ దివాస్ అనేది ఇండోర్ సిటీలో జరుగుతుందండి, మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో జరుగుతుంది. ఇది 17వ సమావేశం అండి, 17వ సమావేశం అనేది ఇది వర్చువల్గా ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగిందండి. దీంట్లో భాగంగా ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్, అంటే ఇక్కడ ఈ సమావేశాన్ని మంచి అడ్వాంటేజ్గా తీసుకొని తెలివిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందట అంటే, అక్కడి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అండి. ఓకేనా, శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇండోర్లో ఈ సమావేశం అనంతరం జనవరి 11-12 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశం జరగబోతుంది. ఎక్కడ అంటే ఇండోర్లోనే. మరి దాని పేరు ఏంటంటే ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్, అంటే మధ్యప్రదేశ్ స్టేట్ ఏమంటుందట అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మీకు పరిశ్రమలను ఏర్పాటు చేయండి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాం, అదేవిధంగా త్వరితగతిన అనుమతులు కూడా మంజూరు చేస్తాము, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం కోసం ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను, సంస్థలకు అట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయబోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అడిగే అవకాశం కూడా ఉంటుందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ బిట్టే మనం డిస్కషన్ చేసుకుంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే అండి. సో ఈ క్వశ్చన్ చదవండి, దీనికి సంబంధించిన ఆన్సర్ కమెంట్స్లో పోస్ట్ చేయండి. దీనికి సంబంధించిన ఆన్సర్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అందరూ వాచ్ చేసినందుకు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ లాట్.